కడ్రైరు చినిగిపోతున్నా సరే టైలర్ షాపులు కుట్టించుకొని మరీ వాడుకుంటున్నాడయ్యా. అలాంటి కడ్రైరు అతను దొంగిలించాడయ్యా. చేసావంట్రా చెప్పరా. మా అమ్మ కడ్రైర్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే అవి డబ్బా అట్లా పాగొట్టుకున్నాడయ్యా. ఏంది తెలియక అబ్బాయి కడ్డాయి దొంగిలించను. నువ్వు నీ కర్పూర పడేలాగులో ఇందుకు శిక్ష ఏందో నీకు తెలుసా? ఒక నెల రోజుల పాటు వాడి ఇంటికి వెళ్ళి వాడు స్నానం చేసిన తర్వాత వాడి డైరీ ఉతికి వాడికి ఇవ్వరా? సరేనయ్యా. రెడ్డి గారి తీర్పు ఈరోజు ఇంతటితో ముగించారు. పెద్దిరెడ్డి గారు మీ ఓన్ అయి ఉండి నాకు ఇంత శిక్ష ఇచ్చారు. న్యాయం దృష్టిలో నువ్వైనా నా బామ్మద్దైనా ఒకటేరా? రెడ్డి గారు బలో చెప్పారు రా ఈరోజు తీర్పు.